పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలు ఏపీ రాజకీయ వేడిని అమాంతం పెంచేశాయి. జగన్ వ్యాఖ్యలకు పవన్ కూడా అదే స్థాయిలో బదులిచ్చారు. ఇన్నాళ్ళు ఒకరికొకరు కాల్పుల విరమణ ప్రకటించిన వారు ఒక్కసారిగా ఎందుకు ప్రత్యర్థులుగా మారారు? తేడా ఎక్కడొచ్చింది? ఇక జనసేనతో వైసీపీ ముఖాముఖి పోరాడుతుందా? బయటకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా వ్యవహరించిన జనసేన పూర్తిగా యూటర్న్ తీసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తూ యుద్ధం ప్రకటించారు. ఆ తర్వాత కూడా అది కొనసాగుతూనే ఉంది. జనసేన విధానంలో వచ్చిన మరో మౌలికమైన మార్పు, అంతకుముందు వైసీపీ అధినేత జగన్ పై పవన్ కళ్యాణ్ నేరుగా విమర్శలు చేయకపోవడం. అంతకుముందు ఎప్పుడు జిల్లాల్లో పర్యటించినా జగన్ పై పవన్ సెటైర్లు వేసేవారు, అవినీతి గురించి సూటిగా చెప్పేవారు. కాని తెలుగుదేశం పార్టీని విమర్శించడం ప్రారంభించిన తర్వాత ఆయన జగన్ విషయంలో సైలెంట్ అయిపోయారు. అంతకుముందు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్శించేవారు, చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని మండిపడేవారు. కాని టీడీపీని పవన్ విమర్శించడం ప్రారంభించిన తర్వాత వైసీపీ కూడా పవన్ విషయంలో సైలెంట్ అయింది. అడపాదడపా పాజిటివ్ గా కూడా మాట్లాడుతోంది. తెలుగుదేశం పార్టీపై అటు బీజేపీ, వైసీపీ, జనసేన మూకుమ్మడిగా దాడి చేయడం ప్రారంభించడంతో 4 నెలలుగా రాజకీయాల్లో కాస్త క్లారిటీ వచ్చినట్లయింది. తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి రానియకూడదన్న ఏకైక లక్ష్యంగా బీజేపీ పావులు కదిపిందని చాలా బలంగా ప్రచారం జరిగింది. దాని ఫలితమే పవన్ కళ్యాణ్ టీడీపీకి ఎదురు తిరగడమన్న భావన రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. సామాజిక వర్గాల లెక్కల ప్రకారం చూసుకుంటే జగన్ పవన్లు కలిస్తే చంద్రబాబును ఓడించొచ్చని బీజేపీ అగ్రనేతలు ఢిల్లీలో వ్యూహం రచించారని చెప్తారు. దాని ప్రకారమే ఇంతకాలం రాజకీయాలు జరిగాయని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలో చంద్రబాబును అవినీతి పరునుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. కాని జగన్ విషయంలో సాఫ్ట్ కార్నర్ చూపారు. కాని అనూహ్యంగా ఒక్కసారిగా రెండు పార్టీల మధ్య ఉప్పు నిప్పు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఈ పరిస్థితి వచ్చి పడింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామని హెచ్చరించారు. జగన్ పవన్ ఇద్దరూ ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకోవడంతో ఇప్పటి వరకు జరిగిన రాజకీయం మరోసారి అనూహ్యంగా మారిపోయింది. అసలు వీరి మధ్య తేడా ఎందుకొచ్చిందన్నది రహస్యంగా మారింది. కొద్ది రోజుల క్రితం వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ పవన్ ను కలిశారు. అప్పుడు పవన్ ఓసారి జగన్ కు మద్దతిస్తానని చెప్పినట్లు ప్రచారం చేసుకున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ నేరుగా ఖండించలేదు. కానీ తనతో సాన్నిహిత్యాన్ని మరో రకంగా ఉపయోగించుకోవద్దని పరోక్షంగా విమర్శలు చేశారు. పవన్తో జగన్ పొత్తు పెట్టుకోవాలనేది వైసీపీలో కొంతమంది నేతల అభిప్రాయమన్న ప్రచారమూ ఉంది. అదే సమయంలో ఏపీ రాజకీయాలను శాసించాలనుకుంటున్న కొంతమంది ఢిల్లీ పెద్దల సూచన కూడా అదేనని మీడియాలో కూడా విస్తృతంగా చర్చ జరిగింది. అయితే పొత్తు పెట్టుకోవడానికి రెడీనే అంటున్న జగన్ గత ఎన్నికల్లో బీజేపీ టీడీపీకి ఇచ్చినట్లుగా బేషరతుగా ఈసారి వైసీపీకి ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాని ప్రత్యేకంగా పోటీ చేయడానికి అసెంబ్లీ పార్లమెంటు సీట్లు ఇవ్వాలనుకోవడం లేదని సమాచారం. పవన్ కు సీట్లు ఇవ్వాల్సి వస్తే అవన్నీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అప్పనంగా అప్పగించినట్లేనన్న అభిప్రాయంలో జగనున్నట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. కానీ దీనికి పవన్ సిద్ధంగా లేరని జనసేన వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో జగన్ పై ఓ మాదిరి విమర్శలు ప్రారంభించారని అంటున్నారు. అందులో భాగంగానే పోరాడకుండా పారిపోయారని విజయవాడలో జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారన్న విశ్లేషణలు ఉన్నాయి. జనసేన బేషరతుగా మద్దతు ఇవ్వదని తేలిన తర్వాత ఇక తాడో పేడో తేల్చుకోవాలనుకున్న జగన్ నేరుగా అటాక్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను విమర్శించకుండా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కొనసాగితే ఓట్ల పోలరైజేషన్ రాదని జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ను రేసులో లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బలమైన అభ్యర్థిగా బరిలో నిలబడితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి.
అది వైసీపీకి చాలా ఇబ్బంది తెచ్చిపెడుతుంది. అందుకే ఎన్నికల్లోపు వీలైనంతగా జనసేన ప్రభావాన్ని తగ్గించాలనుకుంటున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. పీఆర్పీ విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన వ్యూహమే ఇది. ఇప్పుడు జనసేన విషయంలో జగన్ అనుసరిస్తున్నారన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గుండాలు ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉప్యనలా దాడి చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ నిన్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కూడా వ్యక్తిగత విమర్శలకు దిగితే పారిపోతారంటూ జగన్ ఉద్దేశించి ఘాటుగా అన్నారు. రాజకీయాలు చేయడానికి వేల కోట్ల ఆస్తులు గూండాలు అక్కర్లేదంటూ జగన్ కు చొరకలంటించారు. భీమవరం కార్యకర్తల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంత మంది కలిసి ఒకరిని తిడుతున్నారంటే బలం మనకుంది, వాళ్ళకి లేదు. నేను పాలిటిక్స్ ని చాలా సాంప్రదాయంగా చాలా మర్యాద పూర్వకంగా చేస్తాను. వీళ్ళెవరికి అర్థం, వాళ్ళెవరికి అర్థం కాని విషయం కూడా ఏంటంటే నాకు వీళ్ళలాంటి భాష ఉంది, వీళ్ళలాంటి వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళగలరో నేను కొంత విలువలతో కూడిన రాజకీయం చేయాలని వచ్చాను. కష్టాలు చూస్తున్నాను, సమస్యలను అర్థం చేసుకున్నాను. ఎందుకంత బాధ్యతగా ఉండాలని చాలా చిన్న జీవితం నుంచి వచ్చిన పని. సో వీళ్ళందరికీ ఏముంటుందంటే నాకు చాలా అటాచ్మెంట్ అనుకుంటారు. 22 ఏళ్ళ వయసులో నేను ఉత్తర వదులుతో వచ్చేసాను. నాకు వద్దనుకున్నాను, ఏ ఉందో నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు కావాల్సిన బతకడానికి ఎంత ధైర్యం కావాలో అంత జ్ఞానం కావాలో నాకు కొంచెం ఆశ లేదు. భగవంతుడు నాకు ఇచ్చిన ఇదేంటంటే నేను నిజంగా కోరుకులేదు, యాక్టర్ అవ్వడానికి నాకు తెలియదు. తెలుగు రెడీ ఏం చేస్తాను అంటే మ్యాక్సిమం బాడీ గార్డ్ అవుతాను. కానీ ఈ రోజున నేను మన సమాజానికి అంగరక్షకుడే, సమాజానికి రక్షణ, అందుకు సేనాను పెట్టాను. గుండాలు ఫ్యాక్షనిస్టులు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు పేలితే సైనికులు చాలా బలంగా సమాధానం చెప్పగలరు. ఉప్పిని తిరిగి ఒకటి ఎదురు దాడి చేయగలరు. ఉప్పి ఏమంటే ఉప్పిని లాగా దాడి చేయగలరు. అలాంటి పోరాటమే కావాలంటే నేను చాలా సిద్ధం. దెబ్బతిని వచ్చినాను ఫిజికల్గా, కరెంట్ చేసుకున్నాము, ముక్కులు మగిలిపోయి, కాళ్ళు కింద చేతులు పెట్టి చేతులు నరిగిపోయి, ఈ రోజుకి నాకు ఈ బొట్ట నీళ్ళు ముగిపోయాడు. అంటే కారణం ఏంటంటే జీవితంలో ఏదో సాధించాలి. దెబ్బతిని వచ్చేసే శక్తి అనుకున్నాడు. నాకు అర్థం ఏంటంటే సన్నమంతో శక్తి వస్తున్నాను, భరించడం వల్ల శక్తి వస్తున్నా, దెబ్బతిన్న వల్ల నాకు అర్థం చేసుకుంటా కరెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఇన్ని దోపిడీలు చేస్తే వీళ్ళకే ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెగిపోతే ఏమి చేయని మనకి ఎంత తెగిపోవడం ఊహించుకోగలరా? ఒకసారి బయటకు వచ్చి చూపించండి. అప్పుడు నిజంగా నేను పార్లమెంటరీ వ్యవస్థకి గౌరవించే మాట్లాడతాను, రాజ్యాంగబద్ధంగా సమాజానికి సంబంధించి నేను లైఫ్ లో మాట్లాడతాను. స్థాయి దాటితే నేను కూడా అంతే తెగిపి చూడగలను. అంతే, మీరు ఊహించినంత, మీరు తట్టుకోలేనంత, మీరు పారిపోయారంత అంత జాగ్రత్తలే. నేను 2014 ఎలక్షన్స్ ఎవరి గురించి మాట్లాడతాను, పబ్లిక్ పాలసీ గురించి మాట్లాడతాను, దేనికోసమో ఇది మాట్లాడతాను. నేను మీ నుంచి కూడా కోరుకునేది ఆడపడుచు నుంచి కానీ అటు చెల్లి నుంచి కానీ ప్రతి చోట జన సైనికులు అనగానే మీ వాళ్ళండి, నా సలహాలు చెబుతాను, మీ వాళ్ళండి బైక్ వేసుకొచ్చి సైలెన్సర్లు చూపించేసి బాగా రేజ్ చేస్తాను, బాగా ఇరిటేటింగ్ ఉంటుంది. ఒకసారి నా పక్కన కూడా తిరుగుతాడు. నా భయం ఏంటంటే మీరు బయటకు రేస్ చేస్తే మీ దెబ్బ తగ్గుతుంది, భయపడిపోతారు. వాళ్ళు కావాలని ఏం చేస్తారంటే మీ చుట్టుపక్కల తిరిగే కుర్రాడు వీళ్ళు చేసేస్తారండి. నేనేమన్నానంటే మామూలు ఏం చేస్తారు చెప్పడం, మహా అయితే సైలెన్సర్ తీసి రేజ్ చేస్తారు. వాళ్ళు మహా చేస్తే వాళ్ళు సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తారు. మరి మీ నాకు ఇష్టం మాత్రమే దొరికి చేయట్లేదు. వేల కోట్లు స్కామ్లు చేయట్లా, జైలుకి వెళ్ళి కూర్చోడు, మా వాళ్ళు మ్యాక్స్ బైక్ సౌండ్ తీసేసి ఇలా రేస్ చేస్తాను. నేను అంటాను దేనికి రేస్ చేస్తాను చెప్తాను ఒకసారి. మీరు యువతకి మీరేమిచ్చారు? ఆ యువతకి ఎందుకు బైక్ రేస్ చేస్తుందంటే నేను అందరిలో అలా చూడటం
ఇరిటేషన్ గా చూడరు, వాళ్ళ ఎనర్జీ అది, వాళ్ళ శక్తి, వాళ్ళ శక్తిని డైవర్ట్ చేయడానికి విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకు ఒకసారి, ఐదేళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ నువ్వో ఏ ఇంకొకరు ఏ ఇంకొకరు లేకపోతే నేను ఇట్లాంటి పని చేసింది అంటే ఏమనిందరు? నేను మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇంకొకరిని కానీ ఇంకొకరిని కానీ నిత్యపెళ్లి కొడుకు అని చెప్పి బొక్కలు చేసిందరా లేదా? ఇది పాలిగమీ కాదా? ఇలాంటి వాళ్ళు ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీనుడని ఇంకొకటని ఇంకొకటని ఇలా మాట్లాడడం, వాళ్ళని సీరియస్గా మనం తీసుకొని వాళ్ళ గురించి కూడా మనం విశ్లేషించుకునే పరిస్థితులకు మనం రావడం అంటే నిజంగా రాజకీయాలు ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. సమాజానికి సేనాను పెట్టారు, గుండాలు ఫ్యాక్షన్స్ను ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు పేలితే సైనికులు చాలా బలంగా సమాధానం చెప్పగలరు. ఉప్పిని తిరిగిపోకుండా ఎదురు దాడి చేయగలరు. ఉప్పి ఏమంటారు, ఉప్పిన లాగా దాడి చేయగలరు. అలాంటి పోరాటమే కావాలంటే నేను చాలా సిద్ధం. దెబ్బతిని వచ్చినట్టు ఫిజికల్ గా కరెంట్ చేసుకున్నప్పుడు ముక్కులు మగిలిపోయి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిలో ఈయన సినిమాలో సినిమా తక్కువ, ఇంటర్వెల్ ఎక్కువ. మామూలుగా మనం సినిమాకు పోతాం, ఇంటర్వెల్ 10 నిమిషాలు వస్తుంది, సినిమా 2.5 గంట వస్తుంది. కానీ ఈయన సినిమాలో ఇంటర్వెల్ 2.5 గంట, సినిమా 10 నిమిషాలు. ఈ 4 ఏళ్ల నుంచి మనం చూసింది ఇదే. ఇంత మంది కలిసి ఒకరిని తిడుతున్నారంటే బలం మనకుంది, వాళ్ళకు లేదు. నేను పాలిటిక్స్ ని చాలా సాంప్రదాయంగా, చాలా మర్యాద పూర్వకంగా చేస్తాను. వీళ్ళెవరికి అర్థం, వాళ్ళెవరికి అర్థం కాని విషయం కూడా ఏంటంటే నాకు వీళ్ళలాంటి భాష ఉంది, వీళ్ళలాంటి వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళగలరు. నేను కొంత విలువలతో కూడా రాజకీయం చేయాలని వచ్చాను. కష్టాలు చూస్తున్నాడు, సమస్యలు అర్థం చేసుకున్నాడు. ఎందుకు ఇంత బాధ్యతగా ఉండాలని చాలా చిన్న జీవితం నుంచి వచ్చిన పండి. సో వీళ్ళందరికీ ఏముంటుందంటే నాకు చాలా అటాచ్మెంట్ అనుకుంటాను. 22 ఏళ్ల వయసులో నేను అన్ని వదులుకొని వచ్చేసాను. నాకు వద్దరికి నాకు ఏ విధంగా నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు కావాల్సిన బతకడానికి ఎంత ధైర్యం కావాలో, అంత జ్ఞానం కావాలో అంత ఆశ లేదు. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన ఇదేంటంటే, నేను నిజంగా కోరుకులు ఇంత యాక్టివ్ అవుతాను కూడా నాకు తెలియదు. తెలుగుగారు అడిగారు ఏం చేస్తాను అంటే మ్యాక్సిమం బాడీ గార్డ్ అవుతానని. కానీ ఈ రోజున నేను మన సమాజానికి అంగరక్షకుడు. వైసీపీ జనసేన మధ్య జరుగుతున్న వ్యక్తిగత దూషణల పర్వంలో జోక్యం చేసుకోవద్దని నేతలను టీడీపీ అధిష్టానం ఆదేశించింది. ఈ వ్యవహారం జగన్ పవన్ తేల్చుకోవాల్సిన అంశమని టీడీపీ భావిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎటువంటి విమర్శలు ప్రతివిమర్శలు లేకుండా సాగుతున్న ప్రతిపక్షాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేనల మధ్య ప్రస్తుతం పరిస్థితి ఉప్పు నిప్పులా మారింది. పోరుబాటలో పవన్, పాదయాత్రలో జగన్, చిన్న చిన్న విమర్శల మినహా రాజకీయ పరమైన అంశాలకు వెళ్లకుండా ఇరువురు కలిసి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పవన్ లోకేష్ పై దృష్టి కేంద్రీకరించారు. ఇలాంటి సమయంలో విజయవాడలోనే జరిగిన జనసేన చేరికల సభలో పవన్ జగన్ అసెంబ్లీని బహిష్కరించడంపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జగన్ పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. నైతిక ప్రవర్తన సరిగా లేని వ్యక్తుల గురించి మాట్లాడాల్సి రావడం దౌర్భాగ్యమంటూ వ్యాఖ్యానించారు. దీనిపై జనసేన ప్రతినిధులు కూడా తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని, ఈ విషయం జగన్ కూడా తెలుసుకోవాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మాదాసు గంగాధరం వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో గత రాత్రి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న స్పందించారు. వ్యక్తిగత విమర్శలకు వెళ్లడం మంచిది కాదని హితవు పలికారు. టీడీపీ ఎప్పుడూ కూడా రాజకీయ పరమైన విమర్శలే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాలపై స్పందిస్తూ వ్యక్తిగత అంశాలపై ఎవ్వరూ మాట్లాడొద్దని స్పష్టం చేశారు. సీఎం ఇచ్చిన ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ నేతలు దీనిపై ఆచితూచి మాట్లాడుతున్నారు. చాలా నీచమైనటువంటి భాష, ఎవరు ఎక్కడ ఎప్పుడు కూడా రాజకీయాల్లో వాడనటువంటి భాష. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా తప్పది. అతను పర్సనల్ విషయం. ఇప్పుడు అది ఏదన్నా ఉంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తల మధ్య అంగీకారం కూడా కుదిరి విడిపోయి ఉండొచ్చు. అవన్నీ కూడా మనకు అనవసరం. ఏదైనా ఫ్యామిలీ గొడవల్లో ఎవరికన్నా ఫ్యామిలీ గొడవలు ఉంటాయి, ఏ కుటుంబంలో ఉన్నా గొడవలు ఉంటాయి, ఆ కుటుంబాలని రాజకీయాల్లోకి లాగడం అనేది చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా పవన్ మాట్లాడారు, రేపు ఇంకొకరు మాట్లాడతారు. రాజకీయంగా గౌరవం పెరగాలి తప్ప కించపరుచుకునేటువంటి విధంగానూ ఉందాతనం లేకపోతే ఇంకా సమాజంలో ఎవరుకుంటుంది గౌరవం? కాబట్టి అటువంటి పదజాలం ఎవరిని మాట్లాడినా, నేను అనేది ఒక పవన్ కళ్యాణ్ అనే కాదు, రాజకీయాల్లో ఎవరు మాట్లాడినా వ్యక్తిగతంగా పోవడం, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఆలోచన. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వివిధ ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వచ్చిన సమయంలో ఆయన్ను చంద్రబాబు కిందకు వచ్చి మరీ రిసీవ్ చేసుకోవడం, ఆయన చెప్పిన సమస్యలపై అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చేవారు. కానీ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య, గోదావరి ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ, రాజధానిలో కొన్ని గ్రామాల భూసేకరణ వంటి సమస్యలపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా ప్రభుత్వం వెంటనే స్పందించింది. లోకేష్, చంద్రబాబులపై జనసేన అధినేత పవన్ అవినీతి ఆరోపణలు చేసినా తెలుగుదేశం ఎక్కడా కూడా వ్యక్తిగత ప్రతి విమర్శలకు దిగలేదు. కేవలం రాజకీయ పరమైన ఓ చిన్న విమర్శ చేస్తేనే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగిన జగన్ రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎలా ఉంటుందో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా దురదృష్టకరం. దాని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడం కూడా ఇట్స్ అన్ఫార్చునేట్. ఏమంటానంటే, నువ్వు జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల గురించి ఏమైనా మాట్లాడే హక్కు నీకు మీకుంది. ఇప్పుడు మీ అందరూ మమ్మల్ని విమర్శిస్తున్నారు, మేము విమర్శిస్తున్నారు, దానికి ఒక పద్ధతులు పరిమితులు ఉంటాయి. అలా పర్సనల్ లైఫ్ గురించి ఏదంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడటం నాకేమో నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నేను చూశాను, రాత్రి న్యూస్లో చూశాను. బహుశా జగన్మోహన్ రెడ్డి సమ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నాడు, ఆయన మానసికంగా ఎక్కడో కుంగిపోయి ఉన్నాడు. ఎందుకంటే నిన్న బంద్లో ప్రజలు ఎవరు సపోర్ట్ చేయలేదు. అక్కడ చూస్తే పార్లమెంట్లో 130 కోట్ల మంది భారతీయులు అందరూ చూశారు. మొదటిసారి 4 సంవత్సరాల తర్వాత మోడీ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేశాము. గంటల సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా పార్లమెంట్ మెంబర్లు విరోచితంగా పోరాడారు. నీ పార్లమెంట్ మెంబర్లు రాజీనామాలు చేసి టీవీలకు పరిమితం అయినారు. తెలుగుదేశానికి వైసీపీకి మధ్య ఉన్న తేడా ఇదేనని, చంద్రబాబు రాజకీయ పరిపక్వత, సీనియారిటీ ఏంటో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని తెలుగుదేశం నేతలు జనసేన అధినేతకు గుర్తు చేస్తున్నారు. నేతల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి.